మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎంలో గతరాత్రి గుర్తు తెలియని దుండకులు చోరీకి యత్నించారు. సైరన్ శబ్దం రావడంతో దుండకులు పారిపోయారు. ఈ విషయమై చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ కౌన్ మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎం తలుపులు పగలగొట్టారని అలారం రావడంతో పారిపోయారని ఈ విషయమై బ్యాంకు అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. ఫింగర్ ప్రింట్స్ క్లోజ్ టీమ్ ఆధారాలతో చిన్నశంకరంపేట పోలీసులు విచారణ ప్రారంభించారు. గత రాత్రి సీసీటీవీ ఫుటేజ్లను కూడా బ్యాంక్ సంబంధించిన వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకైతే వారి నుంచి ఎలాంటి దరఖాస్తు అందలేదు. వారిని సంప్రదించాము, దరఖాస్తు తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడతాము. అది అటెంప్ట్ చేసిన వ్యక్తులను త్వరలో పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తాము. ఏదైనా ఇష్యూ మీ అంటే ఇతర వ్యక్తులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ గ్రామాలలో గానీ చౌరస్తాలలో గానీ కనిపిస్తున్నట్లయితే 100 నంబర్కు గానీ లేకపోతే మీ దగ్గర పోలీస్ వారికి గానీ తెలియజేసినట్లయితే వారి యాక్సిడెంట్స్ వెరిఫై చేసి ఏమైనా దొంగతనాలు ఉన్నాయని చెప్పేసి చెక్ చేసిన తర్వాత వాళ్ళకి వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి శంకరంపేట గ్రామ ప్రజలకు తెలియజేయడం, శంకరంపేట మండల గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కల్పించినట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించవలసిందిగా పోలీసు వారి తరఫున కోరుచున్నాము.